వెల్కమ్ టు ది లియో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కోటలు దాడతాయి కానీ చేతలు మాత్రం గడప దాటవు అనేక సందర్భాల్లో అది జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు కూడా ఇటీవల జగన్ అన్న కాలనీను ఆర్భాటంగా ప్రారంభించేశామని పేపర్లలో పెద్ద పెద్దగా ప్రకటనలు ఇచ్చుకుని సోషల్ మీడియా ద్వారా ఉన్నది లేనిది కల్పించి ప్రచారం చేయించుకున్నారు ఆల్రెడీ ఆయన ప్రారంభించిన ఇళ్ళు జగనన్న కాలనీలు ఎలా ఉన్నాయో తర్వాత రోజే మనం ఒక వీడియో చేసి చూపించాం సగం సగం పూర్తి అయిన ఇళ్ళు కిటికీలు లేని ఇళ్ళు లేకపోతే గుమ్మాలు లేని ఇళ్ళు కనీసం రహదారుల సౌకర్యం లేని ఇళ్ళు డ్రైనేజీ లేని ఇళ్ళు మొత్తం ఇవే ఉన్నాయి కానీ వెల్కమ్ తోరణం మాత్రం ఏదైతే జగనన్నకు స్వాగతం అని చెప్పి ఒక తోరణం కట్టారో దానికి మాత్రం దానికి పది లక్షల రూపాయలు అయితే తగలేశారు సరే ఆ విషయం జగనన్న కాలనీల సంగతి కాసేపు పక్కన పెడదాం మరి గతంలో నిర్మించిన టిట్కో ఇళ్ల సంగతి ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు లక్షల కడతాను కడతానన్నాడు నాకు తెలిసి ఐదు లక్షల నీళ్ళు కూడా ఎక్కడ కట్ల కట్టలేదు కదా అసలు ప్రారంభించారో లేదో కూడా అనుమానమే జగన్మోహన్ రెడ్డి కట్టిన ఇళ్లను మనం వేల సంఖ్యలో కూడా లేవు వందకు వంద శాతం పూర్తయిన ఇళ్ళు వేల సంఖ్యలో కూడా లేవు మనం లక్షల దాకా వెళ్ళక్కర్లేదు కానీ చంద్రబాబు గారి కట్టి దాదాపు తొంభై నుంచి తొంభై ఐదు తొంభై తొమ్మిది వంద శాతం పూర్తయిన టిట్కో ఇళ్ళు కూడా ఉన్నాయి మీ అందరికీ అనుమానం రావచ్చు ఎందుకు ఇవ్వలేదని అప్పట్లో పూర్తయిన ఇళ్ళు ఇచ్చేలోపే ఎన్నికలు కూడా వచ్చింది వాస్తవానికి మనకు ఎన్నికలు కూడా అంత స్పీడ్గా వస్తుంది ఎవరు ఎవరు అనుకోవాలా వాస్తవానికి కొద్దిగా లేటుకు రావాలి కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మనకి ఎలక్షన్ కొద్దిగా ముందు జరిగింది మనకు తెలుసు సో అప్పుడు ఎన్నికల కూడా రావడంతో ఆ టిట్కో ఇళ్ళన్నీ చాలా వరకు ఆగిపోయాయి సరే ఆ యాభై అరవై శాతం నుంచి దాదాపు తొంభై తొమ్మిది శాతం దాకా పూర్తయిన ఇళ్ళు కూడా గతంలో ఉన్నాయి మరి ప్రభుత్వాలు మారినప్పుడు ఏం చేయాలి వాటిని పూర్తి చేసి ఇవ్వాలి నాలుగున్నరేళ్ళు అయిపోయింది ఆ తొంభై తొంభై ఐదు శాతం పూర్తయిన ఇళ్లను కూడా జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయక్కర్లా వాటికి మౌలిక వసతులు ఇల్లు మొత్తం అయిపోయినాయి టైల్స్ వేసేశారు అంతా నీట్గా ఉంది నివాసానికి సిద్ధంగా ఉంది బట్ ఏదైతే కరెంటు వాటర్ లాంటి చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఉన్నాయో వాటిని కల్పిస్తే వాళ్ళు ఇళ్ళలోకి గెలిపోతారు కానీ అవి కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్లుగా కాలక్షేపం చేశాడు ఎందుకంటే టిట్కో ఇల్లు ఇస్తే ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబుకి వెళ్ళద్ది అదే జగన్ అన్న కాలనీలు సగం కట్టించినా కానీ ఆ క్రెడిట్ మనకు వస్తుంది అనే ఉద్దేశంతో వంద శాతం పూర్తి అయిపోయి సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో ఉన్న టిట్కో ఇళ్లను ఇవ్వకుండా మానేసి సెంటు స్థలంలో అగ్గిపెట్టేలాగా కట్టిన సగం సగం ఇళ్ళని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి చేతులు దులుపుకుని నేనే గొప్పని చెప్పుకునే ప్రయత్నం చేశాడు సరే వాస్తవానికి ప్రజలకు అన్నీ తెలుసు అనుకోండి అయితే ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి ఒక హామీ ఇచ్చాడు ఆ హామీని నాలుగున్నరేళ్లుగా నెరవేర్చకుండా వారిని మోసం చేశాడు ఒకటి టిట్కో ఇల్లు ఇవ్వకపోవటం ఒక రీజన్ అయితే వాస్తవానికి టిట్కో ఇళ్లలో మొత్తం మూడు కేటగిరీలు ఉంటాయి ఒకటి కాదు మొత్తంగా గత టీడీపీ ఐఎంలో మూడు కేటగిరీల్లో నియమించారు అందులో ఒకటి ఆ మూడు వందల చదర పడుగుల్లో ఉండే ఇల్లు ఒకటి అలాగే మూడు వందల అరవై ఐదు చదర పడుగుల్లో ఉండే ఇల్లు అలాగే నాలుగు వందల ముప్పై చదర పడుగుల్లో ఉండే ఇల్లు ఇలాగా ఆ కేటగిరీ వన్ కేటగిరీ టూ కింద ఇలా మూడు రకాలుగా గత ప్రభుత్వాలు నిర్మించారు సో ఈ మూడు వందల అడుగుల కోసం లబ్ధిదారులు కేవలం ఐదు వందల రూపాయలు మాత్రం చెల్లిస్తే చాలు కేవలం ఐదు వందల రూపాయలు చెల్లించాలి బట్ మూడు వందల అరవై ఐదు చెదర కావాలంటే మాత్రం యాభై వేలు చెల్లించాలి లేదు మాకు నాలుగు వందల ముప్పై చదర కావాలి అంటే లక్ష రూపాయలు చెల్లించాలి సో ఇది గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో పెట్టిన ధరలు ఇవి అంటే మూడు వందల చదర అయితే ఐదు వందల రూపాయలకే ఇచ్చేస్తారు బట్ మూడు వందల అరవై ఐదు చదరపడుగులయితే యాభై వేలు చెల్లించాలి నాలుగు వందల ముప్పై అయితే లక్ష రూపాయలు చెల్లించాలి వాస్తవానికి ఇల్లు ఇచ్చే యాభైకే లక్షకి ఇళ్ళు అవ్వు బట్ ఏంటంటే కొంత సొమ్ము వారి నుంచి కూడా తీసుకున్నారు ఇది గత ప్రభుత్వ హయాంలో ఆల్రెడీ కట్టారు వాళ్ళంతా డబ్బులు కట్టేశారు ఇదిగో ఇళ్ళు నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది మనకు ఘనపడత ఇది ఆల్రెడీ కృష్ణా జిల్లాలో గుడివాడలో ఉన్న ఇళ్ళు అయిపోయింది అయితే జగన్ వచ్చిన తర్వాత ఏమన్నాడంటే దీన్ని మార్చాడు ఈ ఐదు వందల రూపాయల్ని కేవలం ఒక రూపాయి చెల్లిస్తే చాలన్నాడు ఈ ఐదు వందల రూపాయల్ని కేవలం ఒక రూపాయి చెల్లిస్తే చాలన్నాడు అలాగే గతంలో యాభై వేలు కట్టారు కదా మీరు యాభై వేలు వద్దు ఇరవై ఐదు వేలు కడితే చాలన్నాడు తర్వాత లక్ష రూపాయలు కట్టిన దాన్ని మీరు లక్ష వద్దు యాభై వేలు కడితే చాలన్నాడు అంటే సగం సగం చేశాడు టీడీపీఐఎంలో పెట్టిన రేట్లను సగం సగం చేశాడు బాగుంది ఓకే ఈ ఐదు వందలని రూపాయికి ఇస్తానన్నాడు ఇప్పటివరకు అతి గతి లేదు ఈ యాభై వేలు డిపాజిట్ ఆల్రెడీ కట్టేసి ఉన్నారు కదా అంటే ఇరవై ఐదు వేలకి ఇల్లు ఇస్తున్నారంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఇరవై ఐదు వేలు డిపాజిట్ ద్వారలకి వెనక్కివ్వాలి ఆ డబ్బులు ఇవ్వట్లేదు అలాగే ఇక్కడ లక్ష రూపాయలు కట్టిన వాళ్ళకి యాభై వేలు తిరిగి వెనక్కివ్వాలి ఎందుకంటే యాభై వేలకి ఇల్లు ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఎంత వాళ్ళు వెనక్కి తిరిగి యాభై వేలు ఇవ్వాలి అంటే వీళ్ళకేమో ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి వీళ్ళకేమో యాభై వేలు తిరిగి వెనక్కివ్వాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు అప్పట్లో గొప్పగా చెప్పాడు కదా రూపాకే ఇల్లు ఇస్తున్నానని దాన్ని కూడా ఇవ్వల గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రూపాకిస్తానని ఇల్లే గతంలో ఐదు వందలకి ఇచ్చారు అంటే చంద్రబాబు చేసిన దాన్ని జగన్మోహన్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేశాడు కానీ చివరికి విఫలమయ్యాడు మరి లబ్ధిదారు ఊరుకుంటారా ఊరుకోరు ఇక్కడ చూడండి టిట్కోలపై అయోమయం అని చెప్పి ఒకటి ఇచ్చారు చూడండి ఇల్లు ఇవ్వరు డిపాజిట్లు వెనక్కివ్వరు రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారుల గగ్గోలు స్పందనలో ఫిర్యాదులో వెళ్ళివా జగన్మోహన్ రెడ్డి పెట్టిన స్పందనే అది సెటిల్ చేయకుండానే చేసినట్టు ఫిర్యాదులు మూసివేత డిపాజిట్లు సగానికి తగ్గిస్తామని హామీ ఆ సగం వెనక్కిస్తారని రెండున్నర లక్షల మంది ఎదురు చూపు దాదాపు నాలుగు వందల కోట్ల డిపాజిట్లపై సర్కారు మొండి చెయ్యి అంటే జగన్మోహన్ రెడ్డి వెనక్కిస్తానన్న డిపాజిట్ల విలువ ఎంతో తెలుసా నాలుగు వందల కోట్ల రూపాయలు కానీ నేటి వరకు కూడా ఇవ్వలేదు వీటి కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో తెలుసా అక్షరాల రెండున్నర లక్షల మంది ఈ డిపాజిట్లు సగం వెనక్కి వస్తాయని ఎదురు చూస్తున్నారు డిపాజిట్లు వెనక్కివ్వలేదు అలాగని ఇల్లు కూడా చేతికి ఇవ్వడం లేదు సో దీంతో లబ్ధిదారులు గొగ్గోలు పెడుతున్నారు అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి టిట్కో ఇళ్లకు డిపాజిట్ల మొత్తాన్ని తగ్గిస్తాం మూడు వందల అడుగు ఇల్లు రిజిస్ట్రేషన్తో సహా ఒక్క రూపాయికే ఇస్తాం మూడు వందల అరవై ఐదు చదర ఇళ్లను లబ్ధిదారులకు ఇరవై ఐదు వేల డిపాజిట్లు చెల్లిస్తే చాలు అలాగే నాలుగు వందల ముప్పై చదర ఇళ్లకు లబ్ధిదారులు యాభై వేలు చెల్లిస్తే చాలు ఇది అధికారంలోకి వచ్చిన కొత్తలో జగన్మోహన్ రెడ్డి ఆర్భాటంగా చేసింది బట్ ఇప్పుడేం జరిగింది చూడండి డిపాజిట్లు వెనక్కివ్వాలంటూ సచివాలయాల చుట్టూ ఆ టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ప్రదక్షిణలు చేస్తున్నారు ఇంకెప్పిడుస్తారంటూ సిబ్బందిని నిలదీస్తున్నారు స్పందనలో టిట్కో లబ్ధిదారులు ఫిర్యాదులు పరిష్కరి లేక తలలు పట్టుకుంటున్న అధికారులు సో జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన స్పందనలోనే జగన్మోహన్ రెడ్డి మాకు డబ్బులు ఇస్తానని మోసం చేశాడు టిట్టుకోవడానికి మేము గతంలో యాభై వేలు కట్టాము అందులో ఇరవై ఐదు వేలు వెనక్కి రావాలి అలాగే గతంలో మేము కొంత లక్ష కట్టాం దాంట్లో యాభై వేలు వెనక్కి రావాలి అర్జెంటుగా మీరు ఆ డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి లబ్ధిదారులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి సమస్యలు పరిష్కరిస్తాం రండి అన్నాడు కదా అదే స్పందనకి వెళ్ళారు వెళ్తే ఈ ఫిర్యాదులు పరిష్కరించలేక జగన్మోహన్ రెడ్డి డబ్బు లేకుండా వాళ్ళు మాత్రం తెచ్చి అక్కడి నుంచి ఇస్తారు పరిష్కరించలేక పరిష్కరించాము అని చెప్పి క్లోజ్ చేసేస్తున్నారు కానీ పరిష్కరించట్లా అంటే అక్కడ సమస్యల పరిష్కారమైన లిస్టులో నెంబర్ తగ్గించడం కోసం అయిపోయింది అని చెప్పి క్లోజ్ చేసేస్తున్నారు తప్ప లబ్ధిదారులకు మాత్రం ఎక్కడా డబ్బులు ఇవ్వటం లేదు మరి ఇది మోసం కాదా జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రతిపక్షంలో చెప్పిన మాటే కదా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ డబ్బులు వెనక్కిస్తానన్నావు కదా మరి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండా టిట్కో లబ్ధిదారులను జగన్మోహన్ రెడ్డి ఈరోజు వేధిస్తున్నాడు పైగా స్పందనకెళ్తే అది పూర్తి కాకుండానే కంప్లీట్ కాకుండానే ఆ మీ కంప్లైంట్ని క్లోజ్ చేసేసాం పని అయిపోయిందని చెప్పి మూసేసి మోసం చేస్తున్నారు ప్రజల్ని ఇటు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి ఇటు ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు పరిష్కరించకుండానే పరిష్కారం అయిపోయిందని చెప్పి మోసం చేసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పాలన నువ్వు ఇస్తానన్న డబ్బులు నాలుగు వందల కోట్లు ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చావే పది లక్షల కోట్లు అప్పు తెచ్చావే నాలుగు వందల కోట్లు టిట్టుకో లబ్ధిదారులకు వెనక్కివ్వడానికి లేదా జగన్మోహన్ రెడ్డి దగ్గర నిన్న మొన్నటి వరకు సగం కట్టి నీళ్ళనే గొప్పగా ప్రారంభించావు కదా మరి ఇవి వంద శాతం పూర్తి అయిపోయిన ఇళ్ళు అటు ఇళ్ళు ఇవ్వవు ఇటు డబ్బులు ఇవ్వవు ఎలాగ ప్రజలు బాధపడేది నాలుగున్నరేళ్ళు వాస్తవానికి నువ్వు వచ్చిన కొత్తలోనే ఇళ్ళు ఇచ్చేస్తే అద్దె అద్దెళ్లలో ఉండే బాధ తప్పేది కదా వాళ్ళు బ్యాంకులు కట్టుకునే ఈఎంఐలన్నా అన్నా కట్టుకునేవాళ్ళు కదా నువ్వు ఏళ్ళుగా ఇటు ఇల్లు ఇవ్వలేదు వాళ్ళ డిపాజిట్లు ఇవ్వలేదు పైగా అద్దె ఏళ్లలో నాలుగున్నర ఏళ్ళ నుంచి వాళ్ళు నివసిస్తూ అద్దెలు కట్టలేని పరిస్థితి సో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత టిట్కో లబ్ధిదారులు నిండా మునిగిపోయారు జగన్మోహన్ రెడ్డి ఎక్కడా ఒక్క టిట్కో ఇల్లు కట్టలేదు సరిగదా గత ప్రభుత్వంలో దాదాపుగా కట్టి నీళ్ళు ఒకటి కాదు రెండు కాదు రెండు పాయింట్ ఆరు లక్షల పైగా టిట్కో ఇళ్ళను కట్టడం జరిగింది ఈ మూడు కేటగిరీల్లో కలిపి కట్టిన మొత్తం ఇళ్ళు రెండున్నర లక్షలకు పైగా ఇళ్ళు మొత్తం కంప్లీట్ దాదాపు అందులో లక్షన్నరకు పైగా ఇళ్ళు తొంభై శాతం పైన పూర్తయ్యాయి పునాదుల్లో ఉన్నాయి కేవలం ఐదు నుంచి పది శాతం ఇళ్ళు మాత్రమే ఏది దశలో కొన్ని ఉన్నాయి అంటే పూర్తయిన ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకుండా ఈరోజు టిట్కో లబ్ధిదారులను అయితే ఘోరంగా మోసం చేశాడు ఏది ఏమైనా టిట్కో లబ్ధిదారులను జగన్మోహన్ రెడ్డి చేసిన మోసానికి స్పందనలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించడం లేదు ఇటు స్పందన భోగసం తేలింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు భోగస్ తేలింది టిట్కో లబ్ధిదారుల బాధలు మాత్రమే ఇక్కడ అందరికీ కనపడుతున్నాయి ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు ఏదైతే వెనక్కిస్తానన్న నగదు ఉందో వాటి మొత్తాన్ని కూడా తక్షణమే ఇచ్చేసి వారి ఇళ్లను వారికి చేయాలని చెప్పి మా డిమాండ్